హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నాను. మన ఛానల్ చూసే వాళ్ళలో చాలామంది విలేజెస్లో ఉన్నారు. విలేజెస్లో ఉంటూ ఏదైనా బిజినెస్ చెప్పండి, విలేజ్కి షూట్ అయ్యేది అంటున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం ఇది ఒక అవగాహన కోసం, ఓకేనా? రాజస్థాన్లో మీకు, రాజస్థాన్ స్టేట్లో హరీష్ దండేవ్ అనే అతను తను చేసే గవర్నమెంట్ జాబ్, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబ్ని వదిలేసి అగ్రికల్చర్లోకి దిగాడనమాట. ఏం చేస్తున్నాడంటే కలబంద పండిస్తున్నాడు. సో ఈ కలబందలో ఆయన కోట్లు సంపాదిస్తున్నాడు. నిజమే ఫ్రెండ్స్, కోట్లు కలబందలో. సో ఇది ఆయన రాజస్థాన్లో జైసల్మర్, అంటే మీకు జైపూర్, మీకు రాజస్థాన్లో జైసల్మర్ దగ్గరలోని ఒక విలేజ్ అనమాట, ఆ విలేజ్లో చేస్తున్నాడు. సో అతని ఆర్టికల్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చదవండి ఒకసారి. నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అని మీరు భావిస్తే ఆయన, ఓకేనా? 1.25 కోట్ల టర్న్ ఓవర్ ఉందన్నమాట ఆయనకి. సో ఆయన ఇది పండించడానికి ముందు ఏం చేశాడంటే, ముందు అతను ఆ సాయిల్ని టెస్ట్ చేయించాడనమాట, ఆ మట్టిని ఒకసారి. మన దగ్గర ఉండే రైతులు ఒక మైనస్ ఏంటంటే వీళ్ళు చెక్ చేయించరు. అంటే ఆ మట్టిని చెక్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఆ మట్టిలో ఎటువంటి పంటలు వెయ్యాలి అనేది చెప్తారనమాట. సో అక్కడ మనం మైనస్ అవుతున్నాం. బట్ తను నాలెడ్జ్ ఉంది, చదువుకున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఫస్ట్ ఆ విధంగా చెక్ చేయించి అతను సలహా సూచనలు మొత్తం కూడా ఆన్లైన్ ద్వారానే పొందాడు. నేషనల్ వైడ్ ఉండే ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సలహా సూచనలు అనేది షేర్ చేసుకున్నారనమాట అతను, ఓకేనా? ఇవి మొత్తం కూడా ఆర్టికల్లో క్లియర్గా ఉంది. నెక్స్ట్, మీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఇది ఏ విధంగా మార్కెట్ చేయాలి అంటే, ఇటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, మీకు ముందు బిఫోర్ మీకు తెలియాల్సింది అంటే ఆలోవేరాలో అన్ని A to Z పనికి వస్తుంది. ఆలోవేరా నుంచి జెల్ తయారు చేస్తున్నారు, ఓకేనా? మనకి మీరు ఎక్కడ చూసినా ఆలోవేరా జెల్ ఉంటుంది కదా, ఫేస్ మాస్క్ ఇటువంటిది వేస్తారు చూడండి, ఫేషియల్ సంబంధించి ఆలోవేరా జెల్. నెక్స్ట్ కాస్మెటిక్ దీనికి సంబంధించి ఆలోవేరాని పౌడర్ చేసి పౌడర్ కూడా సేల్ చేస్తున్నారు. ఇది కాకుండా మీకు ఇప్పుడు ఆలోవేరా డ్రింక్ జ్యూస్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో వచ్చింది, అంటే అది లోకల్గా మనకి రోడ్ సైడ్ పెట్టి అమ్మేది. అవి కాకుండా ఈ విధంగా కంపెనీస్ కూడా ఆలోవేరా జ్యూస్ని మార్కెట్ చేస్తుందన్నమాట, ఈ జ్యూస్ తయారు చేస్తున్నారు. సో ఆలోవేరా క్యాప్సూల్స్ మళ్ళీ, ఓకేనా? ఈ క్యాప్సూల్స్ కాకుండా నెక్స్ట్ మెడిసిన్ కోసం, మెడిసినల్ యూస్ కోసం కూడా ఆలోవేరా యూస్ చేస్తున్నారు విడిగా. సో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట ఆలోవేరాలో, అన్నీ ఉంది. నెక్స్ట్ మీలో ఉండే మైనస్ అంటే మనలో ఉండే మైనస్, ఓకేనా? ఏంటి అంటే మనలో ఉండే మైనస్, మార్కెటింగ్. మార్కెటింగ్ ఎలా చేయాలి? మార్కెటింగ్ మన ఇంట్లో కూర్చుంటే మార్కెటింగ్ ఎలా చేయాలి, బట్ ఇంట్లో కూర్చొని కూడా ఇప్పుడు చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆయన హరీష్ దండే అన్నాను కదా, అతను ఏ విధంగా మార్కెటింగ్ అవకాశం పట్టాడంటే ఆన్లైన్ ద్వారానే పట్టాడు. ఆన్లైన్ ద్వారా నిరంతరం సంప్రదింపులు అన్నమాట. అంటే ఆన్లైన్ ద్వారా మనం ఏం చేస్తుంటాం, ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. సో అలా కాకుండా ఆయన నిరంతరం సంప్రదింపులు, అంటే ఈ మార్కెట్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఆన్లైన్ ద్వారా రీసెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారానే సంప్రదింపులు జరిపి కనీసం ఒక 500 మందితో సంప్రదింపులు జరిపితే కనీసం 5 దొరకరా అనేదే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనం ఎంత కష్టపడితే ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించగలం. సో ఆన్లైన్ ద్వారా మన చేతిలో గూగుల్ వచ్చేసిన తర్వాత, నెట్ వచ్చేసిన తర్వాత ఇంత సవకగా, ఒకప్పుడు 279 రూపాయలు 1 GB గుర్తుంది కదా మీకు, ఐడియా, ఎయిర్టెల్ అన్నీ కూడా. కానీ ఎప్పుడు జియో ఎంట్రీ ఇచ్చిందో మొత్తం కూడా మారిపోయింది, తలకిందలైపోయింది. సో ఇప్పుడు మనకి నెట్ చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇటువంటిది. ఇంకొకటి, మీడియేటర్స్ ఉంటారు, అంటే వీళ్ళు ఇది కొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఆన్లైన్లోనే దొరుకుతారు. నేను ఆన్లైన్ అంటే చాలామంది మొబైల్ నెంబర్ అంటున్నారు. సో ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, మొబైల్ నెంబర్ పెడితే ఒక మనిషి, అంటే ఇప్పుడు ఒక అడ్రస్ పెట్టాము అనుకోండి, ఆ అడ్రస్కి ఎవరు వెళ్తారు, ఖచ్చితంగా అవసరం అనుకునేవాడు వెళ్తాడు. ఇప్పుడు బాదాం ఉంది, బాదాం మనం సప్లై, అంటే బాదాం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బేగంపేట అడ్రస్ పెట్టానే అనుకోండి, ఆ అడ్రస్ వెతుక్కుంటూ ఎవరు వెళ్తారంటే ఆ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళే టైం వెచ్చించి వెళ్తారు, ఓకేనా? అదే ఆ నెంబర్ పెట్టాను అనుకోండి, ఆల్మోస్ట్ అందరు కాల్ చేస్తారు. ఫ్రీయే కదా, జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది, అందరు కాల్ ఫ్రీ.
ఇమీడియట్ గా వాళ్ళకి ఎంత తలనొప్పి అవుతుంది కొనే వాళ్ళు ఎవరు 20 30 మంది ఉంటారు కానీ కాల్స్ ఎన్ని వస్తాయి 3000 కాల్స్ వస్తాయి 3000 కాల్స్ ఓకేనా సో అంత ఇది ఉంటుందన్నమాట కాబట్టి నంబర్స్ కాదు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ వచ్చేసింది నెక్స్ట్ దీంట్లో రెండో రకంగా కూడా చెప్తున్నాను చూడండి ఇది మన లోకల్ గానే మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణలో ఏపీలో పండించే వాళ్ళే ఎకరానికి 40000 నుంచి 50000 ఖర్చులన్నీ పోను ఏది అన్ని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూలోళ్ళ ఖర్చులు పోను ఎకరానికి 50000 మిగిలిస్తున్నారు 4 ఎకరానికి ఒక 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ తెలుగులో వీడియోస్ కూడా ఉన్నాయి రైతులు మాట్లాడిన వీడియోస్ కూడా సో 50000 ఎకరానికి మిగిలిస్తున్నారు ఓకేనా ఈ విధంగా కానీ నేను ఆ విధంగా చేయమని చెప్పట్లేదు అవి చేసుకుంటూ మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆన్లైన్ ద్వారా పట్టడమే అన్నమాట ఇది కాకుండా ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తుంటాను కొన్ని వీడియోస్లో పండించే రైతుల కన్నా దాన్ని మార్కెటింగ్ చేసేవాడు తెలివిగా చేసేవాడికి మంచి ఆదాయం వస్తుందని ఇప్పుడు నేను లెక్క చెప్తున్నాను చూడండి ఒక రైతు పండిస్తే ఎకరానికి మన ఇక్కడ అంటే నేను జైసల్మర్ అతని గురించి చెప్పట్లేదు అతనిలా మనం చేసామంటే మాత్రం ఎక్కువ వస్తుంది బట్ చెప్తున్నాను ఇక్కడ లోకల్గా మన తెలుగు రైతులు ఏం చెప్తున్నారు 40000 నుంచి 50000 ఖర్చులు అన్ని పోను మిగులుతుంది అన్నారు ఎకరానికి చెప్తున్నాను ఇప్పుడు అదే సిటీలో ఓకేనా ఇప్పుడు అది ముంబై కావచ్చు చెన్నై కావచ్చు పట్టణాల్లో కలబంద జ్యూస్ అమ్ముతున్నారు నేను ఆల్రెడీ మన మీకు వీడియో కూడా చేశాను ఆల్రెడీ సో ఆ కలబంద జ్యూస్ 50 రూపాయలు గ్లాస్ అమ్ముతున్నారు ఓకేనా వాకింగ్ వెళ్ళే వాళ్ళ నుంచి అందరూ ఒకసారి ఊహించుకోండి 50 రూపాయలు అంటే ఒక కలబంద జ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఒక ఉదయం ఒక రోజుకి మినిమం 100 గ్లాసులు వేసుకుందాం మార్నింగ్ ఒక 50 మంది వాకింగ్ చేస్తారు కదా వాకర్స్లో ఒక 50 మంది తాగుతున్నారు అనుకుందాం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో కాబట్టి ఒక సాయంత్రం ఒక 50 మంది 100 మంది తాగారనుకుందాం గ్లాస్ 50 రూపాయలు ఓకేనా 100 × 50 ఎంత 5000 రూపాయలు ఓకే 5000 రూపాయలు అంటే 5000లో ఖర్చు కలబందకి ఖర్చు ఏముంది కలబంద కొనుక్కొని వస్తున్నారు వాళ్ళు కూడా పాపం వాళ్ళు పండించింది కాదు జ్యూస్ షా ఎవరైతే షాప్ పెడుతున్నారో ఓన్లీ కలబంద వాడు తెచ్చేస్తున్నారు చక్కగా ఈ కేజీల లెక్క నమ్ముతారు మీరు ఇండియా మార్ట్లో చూసినా సప్లై ఇచ్చేవాళ్ళు ఫుల్గా ఉన్నారు అంటే ఒక రోజుకి 1000 రూపాయలు రా మెటీరియల్ తీసేయండి 100 × 50 5000 కదా 1000 రూపాయలు తీస్తే 4000 పోనీ ఇంకొక 500 రూపాయలు ఇతర ఎక్స్పెండిచర్ అక్కడ ఒక మనిషిని పెట్టడమో మనం కరెంట్ కావాలి కదా కరెంట్ ఎక్కడైనా పక్కన బిల్డింగ్ నుంచి తీసుకుంటాము ఒకవేళ బ్యాటరీ ఏదైనా బ్యాటరీయో కరెంట్ ఏదైనప్పటికీ ఇంకో 500 తీసేయండి 3500 అంటే నెలకి ఎంత మీకు నెలకే 1 లక్ష రూపాయలు వచ్చేస్తుంది కరెక్టా కాదా రైతుకి సంవత్సరానికి ఎంత మిగులుతుంది ఎకరం మీద మీకు 40000 నుంచి 50000 మిగులుతుంది చూడండి చూసారా రైతు కన్నా దానికి మార్కెటింగ్ చేసే తెలివి ఉన్నవాడు మిన్న ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి రైతు అంటే మీరు రైతుగా విలేజ్లో పండించాలి అంటే మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలంటే హరీష్ దండేవ్ని తీసుకోవాలి రాజస్థాన్లో గవర్నమెంట్ జాబ్ని వదిలేసి రైతుగా మారాడు చూడండి అతన్ని ఫాలో అవ్వాలన్నమాట లేదు నేను ఆ విధంగా చేయలేను నేను ఇంకా ఎక్కువ సంపాదించాలి అంటే మాత్రం మీరు మార్కెట్ ఈ విధంగా జ్యూస్ చూసారా సో కలబంద 2 రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటుంది కానీ ఆ జ్యూస్ పెట్టాలి అనుకుంటే సిటీని ఎంచుకోండి మా విశాఖపట్నం అనుకోండి విశాఖపట్నంలో ఆ బీచ్ ఏరియాను అటువైపు మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా ఎక్కడ ఎక్కువ వాకింగ్ జాగింగ్ చేస్తారు అఫీషియల్స్ అటువంటి చోట ఎంచుకోండి అలానే మీరు హైదరాబాద్ ఎంచుకోండి మంచి పట్టణాలను ఎంచుకోండి ఓకేనా ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది 50 రూపాయలు అంటే ఇచ్చి తాగే వాళ్ళు కూడా ఉండాలి 50 రూపాయలు అటువంటిది సిటీలో ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఒక రైతుగా పండించి హరీష్ దండేవులా మీరు సక్సెస్ అవుతారా లేకపోతే జ్యూస్ స్టాల్ పెట్టి సిటీలో ఆ విధంగా సక్సెస్ అవుతారో బిజినెస్ మ్యాన్గా మీ ఇష్టం అన్నమాట మీకు ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ వీడియో నేను చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మనం ఎంచుకునే లొకేషన్ మనం ఎంచుకునే బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే లైఫ్లో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది మిమ్మల్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తుంది అన్నమాట సో ఈ వీడియో తప్పకుండా నచ్చి ఉంటుందని భావిస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్